అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా చూసి తీవ్ర ఉద్వేగానికి లోనైన ఓ యువతి ఆసుపత్రి పాలయ్యింది. అవెంజర్స్ సిరీస్ నుంచి వచ్చిన చివరి చిత్రం కావడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో విడుదల కావడానికి 2 రోజుల ముందే ఈ చిత్రం చైనాలో విడుదలై రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో షాలి అనే ఓ 21 ఏళ్ల యువతి థియేటర్లో సినిమా చూస్తూ కన్నీరు మున్నీరయింది. దాంతో శ్వాస తీసుకోలేక స్పృహ కోల్పోయింది. దీనిని గమనించిన థియేటర్ సిబ్బంది షాలిని హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఆంటోనీ రుసో, జో రుసో దర్శకత్వం వహించిన అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం భారత్ లో శుక్రవారం విడుదలైంది. ఇప్పటి వరకు ఈ సినిమా 157.25 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఇక చైనాలో తొలి రోజే వసూళ్ల విషయంలో ఎండ్ గేమ్ చరిత్ర సృష్టించింది. అక్కడ ఏకంగా 750 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు చైనాలో తొలి రోజు అత్యధికంగా వసూళ్లు రాబట్టిన చిత్రంగా మాన్స్టర్ హంట్ 2 నిలిచింది. ఇప్పుడు ఎండ్ గేమ్ ఆ రికార్డును చేజిక్కించుకుంది.